పార్టీ కండువ కప్పి వైఎస్ఆర్సీపీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి కుమారుడు బాలసాకేత్ రెడ్డి, అఖిలేష్ రెడ్డిలు వైకుంఠపురం జనతాపేట 31, 35, 36, 38 వార్డుల ఇన్ఛార్జీలు ప్రభాకర్ నాయుడు, గుడ్డూరు మాల్యాద్రి చిన్నపుల్లయ్య ఆధ్వర్యంలో పోనక గోపాలరెడ్డి, పోనక హరిరెడ్డి, పోనక మస్తాన్ రెడ్డి బాబు, ఆనంద్ మనోహర్, గుడ్డేటి మాల్యాద్రి, మన్నేపల్లి బాలాజీ, కొత్తకోట ఏడుకొండలు, బండి దుర్గాప్రసాద్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కుందుర్తి శ్రీనివాసులు, ఈతముక్కల మురళీరెడ్డి. తెలుగుదేశంలో అనేక సేవలు చేశారు. ఈరోజు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చాను. అది వాళ్ళ విధానాలు నచ్చల నాకు, అందుకని వచ్చాను. మాకు లబ్ధి కొద్ది వచ్చింది, 3 లక్షలు లబ్ధి వచ్చింది. మాకేం నష్టం జరగదు పార్టీ వల్ల. మేము అవతల పార్టీలో ఉన్నా బాగానే మాకు లబ్ధి బాగానే వచ్చింది. ఏంటంటే చాలా కరుడు కట్టిన తెలుగుదేశం నాకు. ఈరోజు ఏంటంటే ఈ పార్టీ బాగుంది, మనకి ప్రతాప్ అన్న బాగున్నాడు. ప్రతాప్ అన్న 2-3 సార్లు మా ఇంటికి వచ్చినా నేను రాలేనన్న అని చెప్పా. ఈరోజు నాకై నేనే వచ్చాను. 31వ వార్డు తరఫున ఒక వార్డు ఇన్ఛార్జిగా ఇక్కడ గోపాలన్న నాకు అన్నదండలుగా ఉండాలనే ఆలోచనతో ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలలో భాగంగా ఆయనకి లబ్ధి పొందాడు కాబట్టి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మా ఆయన పద్ధతి ఆయన విధానం నచ్చి ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈసారి ఆయనకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనతో ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబం మొత్తం అండగా నిలబడాలని మా ఎమ్మెల్యే గారికి వచ్చి ఏడ ఆయన మనస్ఫూర్తిగా కండ కొప్పుకొని ఈ రోజున మాకు ఆయన సేవలు ఆయన తరపు ఆయనని మేము ఆయన అడుగు జాడల్లో నడిచి వార్డుని అత్యధిక మెజార్టీతో చేసుకొచ్చేదానికి మేము గోపాలని కట్టుబడి ఉంటామని ఈ సభా మూలకంగా నేను తెలియజేస్తున్నాను. మా వైకుంఠపురము జనతాపేట నుంచి సుమారుగా 4 దశాబ్దాల పాటు వాళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గోపాలరెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ మస్తానరెడ్డి గారు కానీ ఇంకా దయాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వైకుంఠపురంలో చాలా పోరాడారు వాళ్ళు గతంలో. ఈరోజు ప్రతాపన్న గారి అభిమానంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఎవరికైనా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే వివేద అనే విధానంతో వాళ్ళ నచ్చి కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము స్వాగతం అని చెప్తున్నాము. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈరోజు వార్డులలో అన్ని వార్డులలో కూడా అక్కడ మేమందరం కూడా కలిసి ఇంకా పోయినసారి కన్నా కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా రావడం రోజుల్లో మన ప్రతాపన్నని హ్యాట్రిక్ చేసేదానికి 3వ సారి గెలిపించుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2వ సారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుని నమస్కారం. మన రజక వీధిలో ఉండే ఏడుకొండలు అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి చేసే విధానం నచ్చి ఆయన ఇంతకుముందు తెలుగుదేశంలో తలమంచి రవికి అండగా ఉండి ఈ రోజున తెలుగుదేశం పద్ధతులు నచ్చక మా వార్డు ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, ఆ వార్డు గట్టిగా కంకణం కట్టుకొని చేరి మాకు అండగా నిలిచిన కొండలకు కూడా ధన్యవాదాలు.